గుడ్ ఈవినింగ్ మనడాల్ ఈరోజు మన పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి మహిళలు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అసలు యూనిట్ ప్రిఫరెన్స్ అంటే ఏంది ఆ యూనిట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి మహిళలకి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అనే దాని మీద క్లారిటీగా ఈ వీడియోని తెలుసుకుందాం చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సార్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి సార్ అని వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియోని ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూడండి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఇది లైఫ్కు సంబంధించిందండి ఇది లైఫ్కు సంబంధించిన విషయం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం ఇవ్వాలండి ఎందుకంటే ఒక్కసారి మనం మిస్టేక్ చేసినట్టయితే మనం లైఫ్ లాంగ్ కూడా బాధపడవలసి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచూచూచి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడే మనం మీ ఇళ్ళలో కానీ ఒకవేళ మీరు రూమ్లో కానీ ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ మీద మీరు మొత్తం రాసుకోవాలండి ఫస్ట్ ఏ పోస్ట్ ఇవ్వాలి ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత ఏ డిస్టిక్ ఇవ్వాలి డిస్టిక్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతుంది కాబట్టి ఏ డిస్టిక్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎక్కడ పోస్టులు ఉంటాయి అయితే మనం అదర్ పోస్ట్ అదర్ డిస్టిక్లలో మనకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఏ డిస్టిక్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నేను మళ్ళీ ఫ్యూచర్లో చదవాలి మంచి ఉద్యోగం కొట్టుకోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉద్యోగం కొట్టుకోవాలి లేదా గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగం కొట్టుకోవాలనే వారు మీకు నచ్చినప్పుడు అంటే మీకు డిస్టిక్కి దగ్గర ఉండాలని కొంతమందికి ఉంటుంది లేదా నాకు మంచి పోస్టు కావాలి అనుకునే కొంతమంది ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చదవాలి నేను మళ్ళీ ఉన్నత ఉద్యోగాలు ఉండాలి అనుకునే వారు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైర్ కానిస్టేబుల్కి ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైర్ కానిస్టేబుల్కి వెండి తర్వాత వచ్చేసి మీరు సివిల్ కానిస్టేబుల్కి ఇవ్వండి తర్వాత సివిల్ కానిస్టేబుల్కి వెండి ఇది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించింది కాబట్టి ఇది సివిల్ కానిస్టేబుల్కి వెళ్ళండి థర్డ్ వచ్చేసి పీటీఓ డ్రైవర్ బాగుంటుందండి ఇది పీటీఓ పోస్ట్ బాగుంటుందండి ట్రాన్స్పోర్టులో సంబంధించింది ఇది కాబట్టి ఇది బాగుంటుంది ఇది ఇవ్వండి ఇక తర్వాత మీకు థర్డ్ వచ్చేసి అది థర్డ్ ఆర్ ఫోర్త్ వచ్చేసి మీరు జైల్ వాటర్ ఇవ్వండి జైల్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ అవర్స్ డ్యూటీస్ తర్వాత మనకు ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది అది కూడా విసులుబాటు బాగుంటుంది అది కూడా నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి ఇలా ఎంచుకుంటూ వెళ్ళండి ఒకవేళ నేను చదవాలి మళ్ళీ వేరే ఉద్యోగం కొట్టుకోవాలి అనుకునేవారు ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తే బాగుంటుంది అదేవిధంగా నేను గ్రౌండే బాగా కొడతా నా గ్రౌండ్ స్కోర్ బాగా ఉంటుంది నేను రన్నింగ్ బాగా చేస్తాను అనుకునేవారు ఫస్ట్ ఆప్షన్ మాత్రం మీరు ఏఆర్ ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్ ఏఆర్ ఇవ్వండి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు టీఎస్ఎస్పి అదేవిధంగా ఎస్ఆర్సిపిఎల్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మనకు మీకు గ్రౌండ్ బాగా కొట్టేవారు ఎగ్జాంపుల్ ఒక ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు గ్రౌండ్ కొట్టేవారు మీకు ఎక్కువ మెరిట్ ఉంటుంది కాబట్టి మీకు రిటర్న్లో దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చినా కూడా మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మహిళల విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సివిల్ కానిస్టేబుల్కి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సివిల్ కానిస్టేబుల్ అనేది థర్టీ త్రీ పర్సెంట్ పోస్టులు మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సివిల్ కానిస్టేబుల్కి అండి తర్వాత జైల్ వార్డర్ కూడా ఇవ్వండి జైల్ వార్డర్ కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి మహిళలకు బాగుంటుంది తర్వాత ఏఆర్ అనేది మహిళలకు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా ఉందనుకోండి కరీంనగర్ ఓల్డ్ కరీంనగర్ జిల్లా లేదా పెద్దపల్లి జిల్లా ఉందనుకోండి పెద్దపల్లి జిల్లాలో మనకు వంద ఏఆర్ కానిస్టేబుల్ ఉంటే మహిళలకు పది మాత్రమే రావడం జరుగుతుందండి మహిళలకు పది పోస్టులు మాత్రమే రావడం జరుగుతుంది ఆ పది పోస్టులలో కూడా అన్ని రిజర్వేషన్లు ఉండవండి పది పోస్టులలో కూడా అన్ని రిజర్వేషన్లు ఉండవు దాంట్లో మళ్ళీ ఆ పది పోస్టులలో మళ్ళీ నాన్ లోకల్ పోస్టులు తీయాలి నాన్ లోకల్ ఫైవ్ పర్సెంట్ తీయాలి తర్వాత ఓపెన్ కేటగిరీ తీయాలి తీసిన తర్వాత మనకు రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు కేటగిరీకి ఒకటి వస్తుందా రాదా అనేది కూడా తెలియదండి కేటగిరీకి ఒకటి వస్తుందా రాదా అనేది కూడా తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మహిళలు సాధ్యమైనంత వరకు మీరు ఆ కాన్సన్ట్రేషన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ వైపే చేయండి ఎందుకంటే సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సివిల్ కానిస్టేబుల్లో మీకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు సివిల్ కానిస్టేబుల్ వైపు మీరు ఆలోచించినట్టయితే బాగుంటుంది అదేవిధంగా జైల్ వాడర్ కూడా బాగుంటుందండి జైల్ వాడర్ ఉద్యోగం కూడా బాగుంటుంది అయితే జైల్ వాడర్ అనేది గతంలో అయితే అది స్టేట్ వైడ్ పోస్ట్ అండి కానీ ఇప్పుడు కాంటీజియస్ డిస్టిక్ ఆర్డర్ వన్ కాంటీజియస్ డిస్టిక్ టూ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ స్టేట్ని మొత్తం కూడా ముప్పై మూడు జిల్లాలని రెండు మనకు మొత్తం కూడా ఐదు కాంటిజియన్స్ డిస్ట్రిక్ట్స్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఇవ్వడం జరిగింది దాన్ని చూసుకొని మీరు పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అదేవిధంగా అబ్బాయిలకు వచ్చినట్టయితే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ చూసినట్లయితే గతంలో అయితే టీఎస్ఎస్పి అనేది స్టేట్ వైడ్ పోస్ట్ ఉండేదండి స్టేట్ వైడ్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది కానీ ఈసారి కూడా టీఎస్ఎస్పి స్పెషల్ బెటాలియన్స్ ఆ ఐదు వేల పోస్టులు ఉన్నాయి టీఎస్ఎస్ తెలంగాణ స్టేట్ పోలీసు చూసినట్లయితే ఐదు వేల పోస్టులు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం మనకు రెండు కాంటీజియస్ డిస్టిక్స్ ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు రెండు జోన్లే మాత్రమే చేయడం జరిగింది ఆ ఈ జోన్లో ఒక ఇరవై ఐదు వందల పోస్టులు ఆ మల్టీ జోన్లో ఇరవై ఐదు వందల పోస్టులు అంటే రెండు జోన్లే చేయడం జరిగింది కేవలం మీరు ఉత్తర తెలంగాణ అంటే ఆ సైడ్ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడి వాళ్ళు ఆ బెటాలియన్లోనే మీరు సెలెక్ట్ కావాలి కేవలం మీరు స్టేట్ వైడ్ ఐదు వేల పోస్టులకు ఎలిజిబుల్ కాదు కేవలం ఇరవై ఐదు వందల పోస్టులకు మాత్రం మీరు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీ పోస్టులనే గతంలో మాదిరిగా మాత్రం లేదండి గతంలో మాదిరిగా లేదు కాబట్టి మీరు ఆచి చూచి మీరు నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆచి చూసి అడుగులేసి మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సీని ఇవ్వండి ఎందుకంటే డిస్టిక్ క్యాటర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఒకవేళ కరీంనగర్ అబ్బాయి అక్కడ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏదైనా దగ్గరగా వరంగల్ ఉందా అలా చూసుకుంటున్నాడు అలా కాదండి మనకు పోస్టులు ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి అక్కడ ఎక్కువ పోస్టులున్నది చూసుకోవాలి సెకండ్ హైదరాబాద్ ఉందా లేకపోతే రంగారెడ్డి ఉందా ఎక్కడ పోస్టులు ఉన్నాయి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ మనకు ఫైవ్ పర్సెంట్ ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఆ విధంగా చూసుకొని మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే మనకు ఒకవేళ మన మన డిస్టిక్లో మనకు పోస్ట్ మిస్ అయినా కూడా మనం నాన్ లోకల్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళినట్టయితే బాగుంటుంది ఇంకా అదేవిధంగా చాలామంది ఇంకో పెద్ద డౌట్ అడుగుతున్నారు సార్ నాకు స్టడీ కండక్ట్స్ లేవు సార్ నేను రెసిడెన్సీ సర్టిఫికేట్ తీయొచ్చా సార్ అని అడుగుతున్నారు అయితే ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఎలా తీయాలని రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఎలా తీయాలంటే అందరూ ఏం చేస్తున్నారంటే మీరు బై బర్త్ ఆ విలేజ్లో ఉన్నట్టు మాత్రమే తీసుకుంటున్నారు అది కాదండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీకు ఏ ఇయర్లు గ్యాప్ వచ్చాయో ఆ ఇయర్లు అనేవి మనకు ఒక ప్రొఫామా అనేది మీకు మీ సేవలో దొరకడం జరుగుతుంది ఆ దాన్ని తీసుకొని మీరు తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు మీకు ఇచ్చిన ప్రొఫామా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకొని మీరు అక్కడ ఆ సిగ్నేచర్ చేసుకొని నిషన్ వేసుకుని వచ్చినట్టయితే అది మీకు రెసిడెన్సీగా పరిగణించడం జరుగుతుంది కానీ కేవలం చాలామంది ఏం చేస్తున్నారంటే రెసిడెన్సీ అంటే మన విలేజ్లో పుట్టుకతోటి ఉన్నట్టు ఆదిస్తున్నారు కానీ అది కాదండి మనం ఏ అయితే ఇయర్ మనకు మిస్టేక్ ఉందో ఆ ఇయర్ నుంచి తీసుకుంటే సరిపోతుంది చాలామంది కూడా ఫేక్ పెట్టకండి స్టడీ కండక్టర్లు అనేవి ఫేక్ కాకుండా మీకు జెన్యున్గా ఉన్నంత వరకే మీ యొక్క స్టడీ కండక్ట్ పెట్టండి ఏంటంటే చాలామంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టి మళ్ళీ దొరికిన తర్వాత మన క్రిమినల్ కేసులు మన మీద కావడం జరుగుతుంది మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఉద్యోగం మనం రాసుకోవడానికి వెసులుబాటు ఉండదండి ఒక్కసారి మనం క్రిమినల్ కేసు బుక్ అయిందంటే మన మీద మనం ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ఉద్యోగం రాసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న స్టడీ కండక్ట్ని పెట్టండి ఒకవేళ లేకుంటే మీరు ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ని పెట్టండి ఇంకా ఇలాంటి ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియోలు మరెన్నో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎలాంటి మోటివేషన్ కానీ అదేవిధంగా ఎస్సకాని కానిస్టేబుల్కు సంబంధించిన వీడియోలు కానీ ప్రతిరోజు ఏదో ఒక వీడియోని మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్